మరొకసారి తన సింప్లిసిటీ చాటుకున్నారు టాటా గ్రూప్ గౌరవ చైర్మన్ రతన్ టాటా. జాగ్వర్, ల్యాండ్ రోవర్ లాంటి ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన బ్రాండ్లు టాటా గ్రూప్ ఆధ్వర్యంలోనే ఉన్న వీటన్నింటిని పక్కన పెట్టి తన కలల కారును ఎంచుకున్నారు. సామాన్యుల కోసం తయారు చేసిన టాటా నానో ఈవీ వెర్షన్ కారును తన అవసరాల కోసం ప్రత్యేకంగా తయారు చేయించుకున్నారు. రతన్ కోరిక మేరకు టాటా ఎలక్ట్రానిక్ సంస్థ నానో ఈవీ వెర్షన్ ను డెలివరీ చేసింది. రతన్ టాటాతో పాటు అతని సహాయకుడు సంతన నాయుడు ఈ కారులో ప్రయాణించారు. రతన్ టాటా కోసం తయారు చేసిన నానో 72V ఎలక్ట్రిక్ కారు సింగిల్ ఛార్జితో 213 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. 10 సెకండ్ల వ్యవధిలో గంటకు 60 కిలోమీటర్ల గరిష్ట వేగం అందుకోగలదు. ఇందులో లిథియం అయాన్ బ్యాటరీ ఉపయోగించారు. సామాన్యులకు సైతం కారు ప్రయాణం అందుబాటులో ఉండాలనే లక్ష్యంతో నానో కారును తెచ్చారు రతన్ టాటా. కేవలం 100,000 రూపాయల బడ్జెట్తో ఈ కారును మార్కెట్లోకి తెచ్చారు. అయితే అనుకున్నంత సక్సెస్ కాలేదు ఈ కారు. దీంతో కొంతకాలం క్రితం వీటి తయారీని నిలిపివేశారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ కార్లకు డిమాండ్ పెరుగుతోంది. నడుస్తున్న ట్రెండ్కి తగ్గట్టుగా సామాన్యులకి తక్కువ ధరకే ఈవీ కారును అందుబాటులోకి తేవాలన్న లక్ష్యంతో రతన్ టాటా ఉన్నారని, అందుకే ప్రత్యేకంగా కారును తయారు చేయించుకుని పరీక్షిస్తున్నారని వార్తలు కూడా వస్తున్నాయి. ఏదేమైనా 84 ఏళ్ల వయసులోనూ కంఫర్ట్గా ఉండే లగ్జరీ కార్లను వదులుకొని చిన్న నానో కారులో రతన్ టాటా ప్రయాణించడాన్ని జనం ప్రశంసిస్తున్నారు. వ్యాపారానికి మానవీయ కోణాన్ని జోడించే సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారని కితాబిస్తున్నారు.